వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, ఇసుక దోపిడీపై నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడారు. ఇసుక దోపిడీ బయటపడిందని, వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ శాసనసభ్యులు అన్నారు. నర్సీపట్నంలో గల తీన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ, లారీలతో ఇసుక పట్టుకెళ్తుంటే ట్రాక్టర్లంటూ డైవర్షన్ చేస్తున్నారన్నారు. పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా స్పీకర్ చెప్తున్నట్టు తలాడిస్తే కోర్టులో సమాధానం చెప్పవలసి వస్తుందన్నారు. ఆ సంఘటన జరిగని చెప్పి ఆయన చెప్తున్నారు. 27 మధ్యాహ్నం 12 గంటలకి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అంటే ఇదంతా కూడా స్పీకర్ చింతకాయలు అయ్యింది పదక స్కెచ్ ఎందుకంటే బయట పడిపోయిందని. అంటే నేనేమంటానంటే వీళ్ళు భయంతో బెదిరిస్తే వీళ్ళు 40 గంటల పాటు ప్రయాణం చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చారు. అంటే దానికి విడ్డూరంగా ఉంది. రాత్రి జరిగింది, 25 రాత్రి జరిగితే 27 మధ్యాహ్నం వరకు ఏం చేస్తారు మీరు అందరు కూడా అడుగుతున్నాను. మీరు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలన్నా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓస్కి వెళ్ళాలన్నా సరే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళాలి 25 రాత్రి. మరి మర్నాడు కాకుండా మర్నాడు 27 వరకు ఎందుకు మీరు మరి ఇవ్వలేదనే సంగతి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్లను ఎందుకంటే అక్కడ ఉన్న లారీలు ఉన్న సంగతి మీడియా సాక్షిగా లారీలు ఉన్న సంగతి అందరికీ తెలుసు. అక్కడే ఉన్నాయి ట్రాక్టర్లు. ఆ ట్రాక్టర్లు ఉన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేస్తారంటే ట్రాక్టర్లు ఉన్నట్టుగా ఏదైతే లారీలు అక్కడ ఉన్నాయో లారీలకు పర్మిషన్ లేవు. అందులో భాగంగానే లారీలను తప్పించి ట్రాక్టర్లు ఉన్నట్టుగా ఒక కంప్లైంట్ ఇప్పించి ఆ రోజు ఏదైతే ఆ రోజు ట్రాక్టర్లకు పర్మిషన్ ఉందో ఆ ట్రాక్టర్లు పెట్టే ఉద్దేశం కదా. ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తున్న సంగతి మీ అందరికీ చెప్తున్నాయి. ఎందుకంటే అక్కడ లారీలు ఉన్న సంగతి మీ ప్రెస్ వారికి తెలుసు, ఎస్ఐ గారికి తెలుసు, ఎంఆర్ గారికి తెలుసు, అక్కడ ఉన్న